ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మియామణి. ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్. చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం, నదిలో పడిపోయిన 15 మంది సభ్యులు. జోన్ 5 10 వార్డులకు సంబంధించి రోడ్ రిపేర్ వర్క్ ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్. जिला चंद्रगिरी मंडल में बोस्टर डोज प्रारंभ एमपीपी हेमेंद्र कुमार रेड्डी. तिरुपति जिला चंद्रगिरी मंडल स्थानिक मिट्टपालम नरसिंहापुरम పంచాయతీలలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి సమక్షంలో నేడు కరోనా నియంత్రణ నిమిత్తం బూస్టర్ డోస్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరూ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బి ప్రవీణ్ కుమార్ రెడ్డి, పిఎస్ నరసింహులు, ఏఎన్జీ అన్నపూర్ణమ్మ, జేఎస్ సిబ్బంది మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలు అపశృతి చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లా పర్యటనలో పెను ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో రాచోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా నీటిలో అకస్మాత్తుగా అందరూ పడిపోయారు. ప్రమాద సమయంలో లాంచీలో చంద్రబాబు సహా 15 మంది ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు సహా అందరూ నీటిలో తడిసి ముద్దయ్యారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విశాఖ జిల్లా కోరమండల్ గేట్ ఆపోజిట్ 60వ వార్డ్ పరిధిలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ హాస్పిటల్ శ్రీహరిపురం ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఎఫ్ఆర్యుకి బ్యాక్ సైడ్ ప్రాంగణంలో జోన్ 5 పరిధి వార్డులకు సంబంధించి రోడ్ రిపేర్స్ వర్క్ ఫోటో ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ మరియు 10 వార్డుల కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, సీఈఓలు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒక్కొక్క వార్డు ఫోటోస్ను చూపిస్తూ 10 వార్డుల్లో ఉన్న పనుల గురించి, పెండింగ్లో ఉన్న పనుల గురించి ఆడారి ఆనంద్ కుమార్కి వివరించడం జరిగింది. అనంతరం 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆనంద్ కుమార్ హాస్పిటల్ను సందర్శించి హాస్పిటల్కి కావాల్సిన అవసరాలను, అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందిని, డాక్టర్స్ను, నర్సులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు 10 వార్డులకు సంబంధించి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ చూడడానికి మేము మా కార్పొరేటర్స్ అందరు కలిసి వచ్చాం. ఈరోజు ఎక్కడ ఏమీ పనులు జరగలేదు అనే వాయిస్ ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నాయో అది వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమేమి వర్క్ జరిగాయో వచ్చి ఒకసారి చూస్తే వాళ్ళకి కూడా కొద్దిగా పల్లెదిరి చూస్తే ఎన్ని వర్కులు జరిగాయని తెలుస్తుంది. ఎక్కడ బయట నచ్చినట్టు చెప్పడం కాదు. ఇంకా కొన్ని ఫొటోస్ ఇంకా ఇక్కడ రాలేదు. కొన్ని వర్కుల తాలూకా డీటెయిల్స్ ఇంకా ఇక్కడ రాలేదు. అవి అన్నీ కలిసి సుమారు దగ్గరగా 3 కోట్ల పైన జరిగాయి. అది కాకుండా ఇంకా శాంక్షన్ అయిన వర్క్లు ఇంకా సుమారు దగ్గరగా 10 కోట్ల వరకు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నాగావళి నది తీరాన గల శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువైయున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా నేడు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ వర్మ,
రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ శుక్రవారం రోజున అమ్మవారు శాకంబరి దేవి అవతారంలో దర్శనం ఇవ్వడంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అర్చనలు హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ లలిత మండలి భక్త బృందం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. కుమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాఢమాస సందర్భముగా శాకాంబరి అవతారముతో ఈరోజు దర్శనం ఇచ్చారు అమ్మవారు. అమ్మవారికి అన్ని రకములైనటువంటి కూరగాయలతో కూడా అలంకరణ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పండి ప్రజలందరికీ కూడా ఆహార ధాన్యాలకి ఎటువంటి కొరత లేకుండా చక్కగా అందరికీ కూడా ఆహారం అందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క అవతారం వేయడం జరిగింది. ఈ అవతారానికి ఇక్కడ దేవాలయంలో లలిత మండలి భక్తుల సమక్షంలో భక్తులందరూ కూడా విరివిగా కూరగాయలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు. ఓం నమస్కారం. విశాఖ జిల్లా మల్కాపురం గ్రామం 61వ వార్డులో గత 9 రోజుల నుండి గ్రామ దేవతలైన శ్రీ దుర్గమాంబ, భూలోకమాంబ, కుంచమాంబ అమ్మవార్ల పండుగ మహోత్సవాలు రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ఘటాలు, భజనలు, కోలాటాలు, పులివేషాలు, డాన్సుల మధ్య ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి నోకరెడ్డి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ సీనియర్ నాయకులు కాకి పోలిరెడ్డి, మజ్జి సోమేశు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి నోకరెడ్డి తమ తండ్రి గారైన కొల్లి అప్పలస్వామి జ్ఞాపకార్థంగా పేదవారికి 200 చీరలు పంపిణీ చేశారు. చాలా ఘనంగా చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఈ పండుగని చాలా అత్యంత వైభవంగా చేసుకుంటాం. ఈరోజు నా చివరి రోజు ఊరేగింపు బలవేషాలు కానీ లేకపోతే పురుగులు కానీ ఇవన్నీ చేస్తూ చాలా గ్రాండ్గా చేస్తూ ఈరోజు మా నాన్నగారు అప్పుడు జ్ఞాపకార్థం ప్రోగ్రామ్ స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టి అలాగే సాయంత్రం 2 నుంచి చీరలు పంచే కార్యక్రమం మా నాన్నగారు గుర్తుగా విజయం చేసుకున్నారు. తర్వాత అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారిలో మా ఏదైతే మా 20 అమ్మవారి పండుగలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ అమ్మవారిని అలా నిర్వహించడం వల్ల మా ఊరిని ఇక్కడ ప్రతి చేసినట్టుగా కాపాడుతూ ఉన్నందుకు కూడా మాకు తోడుగా ఉంటున్నాయి. ఈరోజు మాకు అందరికీ ప్రాణమే ఉండాలి. అమ్మవారు కాదు లేడా వాళ్ళ కాళ్ళకి ఆశించి మాకు ఉన్నబట్టి గ్రామంలో ఇలా చేయగలుగుతున్నాం. అలాగే ఇక్కడ మా మన జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులు అందరూ కూడా ఈ ఉత్సవాలందరూ చేసి ఇంత ఘనంగా ఇటీవల జరిగిన సిఏ ఇంటర్ పరీక్షల్లో కైట్స్ విద్యార్థి జీవి ఉజ్వల్ ఆల్ ఇండియా 17వ ర్యాంకు సాధించడం ఎంతో గర్వంగా ఉందని కైట్స్ డైరెక్టర్ సిఏ కిరణ్ కుమార్ అన్నారు. సీతంపేట శాంతిపురంలోని కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ కాలేజ్ నుంచి 20 ఆల్ ఇండియాలో 60,000 సిఏ స్టూడెంట్స్ సిఏ ఇంటర్ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వారిలో ఆల్ ఇండియాలో తమ విద్యార్థి ఉజ్వల్ 17వ ర్యాంకు సాధించడం తమ కాలేజీకే కాకుండా విశాఖకు గర్వకారణమని అన్నారు. ఉన్నత ప్రమాణాలతో విద్యార్థులకు విద్యను అందించడం వల్లే ఈ ర్యాంక్ సాధించడమైందని పేర్కొన్నారు. ఉజ్వల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు కైట్స్ ఫ్యాకల్టీ ఇచ్చిన ప్రోత్సాహంతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని ఇది ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో కైట్స్ మరో డైరెక్టర్ సిఏ ప్రసాద్, ప్రిన్సిపల్ త్రినాథ్, వైస్ ప్రిన్సిపల్ అభిలాష్, ఉజ్వల్ తల్లిదండ్రులు నాగశ్రీ, వెంకట చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. So I thank my family and the Kites Academy for preparing me and helping me to achieve this rank. So I think around 8th all in the 20th rank expect chestanu, but 17th rank raadam anaku chaala happy anipinchindi. So nenaithe Kites intermediate nunchi chaduvutunnanu Kites lo. So intermediate lo manchi marks vachayi, CA foundation kuda distinct lo pass ayyanu. ఇంకా సిఏ ఇంటర్కి వచ్చేటప్పటికి రిజల్ట్స్, ఇంకా ప్రాక్టీస్ టెస్ట్, ఇంకా సిలబస్ కంప్లీట్ చేయడం అన్ని అప్ టు డేట్ బాగా జరిగాయి. సో బాగా ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్స్ కూడా చాలా బాగా అటెంప్ట్ చేశాను. సో
సో ర్యాంక్ అయితే థ్యాంక్స్ టు కైట్స్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ మై ఫ్యామిలీ మెంబర్స్ సో మార్నింగ్ 5 o'clock లేచి చదవడం చాలా కష్టం సో మై మదర్ యూస్ టు వేకప్ అట్ 4:30 అండ్ షీ యూస్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ సో దట్ ఐ కెన్ స్టడీ అట్ 5 o'clock సో ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్ అండ్ మై ఫాదర్ టు సో దట్స్ ఇట్ ఈ ఇంజనీరింగ్ సైడ్ కానీ వెళ్ళమని ఎంతో మంది చాలా గట్టిగా చెప్పినప్పటికీ కూడా స్కూలు ప్రిన్సిపాల్ గారు ప్రత్యేకంగా పిలిచేవాడికి నువ్వు సివిల్స్ కానీ ఇటు ఇంజనీరింగ్ సైడ్ కానీ వెళ్ళు బాగా క్లిక్ అవుతావని చాలా చాలా చెప్పి చూశారు సార్. మరి వాడి మనసులో ఏ విధంగా పెట్టుకున్నాడో ఏంటో నాకైతే మరి తెలియలేదు. కంపల్సరిగా సీఏ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఫీల్డ్ ఎంచుకున్నాడండి. సో వాడి యొక్క ఆలోచనని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను కూడా 1 month ఈ వైజాగ్లో ఏ కాలేజీ బాగుంటుందని చాలా స్టడీ చేసి చాలా చోట్లకి వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత లాస్ట్లో కైట్స్కి వచ్చాను సార్. ఈ అట్మాస్ఫియర్ మేనేజ్మెంట్ వారి ట్రీట్మెంట్ వాడు మాట్లాడిన విధానం నాకు నా వైఫ్కి మా విజువల్కి బాగా నచ్చిన తర్వాతే మేము ఈ కాలేజీ సెలెక్ట్ చేసుకున్నాం సార్. భగవంతుని దయ వల్ల మా ఆలోచన కరెక్ట్ అయ్యిందండి. స్టార్టింగ్ నుంచి కూడా మేనేజ్మెంట్ ఎంతో కోఆపరేట్ చేస్తూ మా వాడిలో ఉన్నటువంటి ఈ ఉత్సాహాన్ని వాళ్ళు గ్రహించి అది పట్టుకుని వాడికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ముందుకు నడిపారు సార్. గురు పూర్ణిమ సందర్భంగా ఈ నెల 24 సాయంత్రం 7 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన తత్వవేత్త స్వామి పార్థసారథి ది మాస్టర్ స్పీక్స్ విస్టమ్ ఆఫ్ యోగా అనే అంశంపై ఆన్లైన్లో ప్రసంగిస్తారని వేదాంత ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఎస్వి సత్యనారాయణ తెలిపారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ జీవితంలోని ఒడిదొడుకులను ఎలా ఎదుర్కొనాలో ప్రశాంత జీవనాన్ని ఎలా సాధించుకోవాలో తెలియపరుస్తూ ప్రజలను చైతన్య వంతులుగా చేస్తూ మానవ జీవిత అంతిమ లక్ష్యం ఆత్మ సాక్షరతకు కావలసిన ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారని చెప్పారు. ఈ ప్రసంగాన్ని వినేందుకు ఈవెంట్స్ వేదాంత విశాఖపట్నం ORG/GP22 ద్వారా ఉచితంగా రిజిస్టర్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏ రాజగోపాల్, హనుమంతరాజు తదితరులు పాల్గొన్నారు. దీనికి లింక్ ప్రొవైడ్ చేయబడింది. ఆ లింక్ ద్వారా ప్రతి వాళ్ళు కూడా ఈ స్వామీజీ లెక్చర్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ కూడా ఉంది, దాని క్లారిఫికేషన్ ఉంది, అందరూ చేయొచ్చు. స్వామి పార్థసారథి ప్రపంచ ప్రముఖ తత్వవేత్త, ఇంటర్నేషనల్ రినౌండ్ ఫిలాసఫర్ యాక్చువల్లీ. ఆయన గత 60 సంవత్సరాలుగా ఈ వేదాంత సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి వేదాంత ఫిలాసఫీ, హ్యూమన్ బీయింగ్ స్టేట్ మీద కూడా ఆయన ఫిలాసఫీ రీసెర్చ్ చేశారు. తద్వారా ఆయన ఇమ్మీడియట్ గా ఫోకస్ చేసింది ఏంటంటే మనిషి యొక్క జీవితం ఇంటలెక్ట్ ద్వారా ఎలా రివైవ్ చేసి రీహాబిలిటేట్ చేయాలనే దాని మీద ఆయన మెయిన్ రీసెర్చ్ చేసి మన ప్రజలందరికీ దాని యొక్క సారాంశాన్ని అందించారు. ఆయన 95 సంవత్సరాలు ప్రజెంట్ స్వామి పార్థసారథి గారు, స్టిల్ ఈజ్ యాక్టివ్ అండ్ హీ హాజ్ బీన్ సర్వింగ్ సిన్స్ లాస్ట్ 60 ఇయర్స్. 60 సంవత్సరాల నుంచి ఇండియా అబ్రాడ్ లో కూడా సర్వ్ చేస్తున్నారు. ఆయన ప్రముఖంగా 4 విధాలుగా ఆయన యొక్క సారాంశాన్ని మనం అందుకోవచ్చు. ఒకటి సత్యజీ ఆల్రెడీ చెప్తారు, వేదాంత అకాడమీ 1998లో ఒక స్కూల్ రన్ చేస్తున్నారు, వేదాంత అకాడమీ అని. ఆ స్కూల్లో 3 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ అన్నమాట, 3 డేస్ కోర్స్ అది. ఆ జ్ఞానం ఏంటంటే లివింగ్ ఈజ్ ఎ టెక్నిక్, లివింగ్ ఈజ్ ఎ స్కిల్. జీవించడం అనేది ఒక స్కిల్, ఒక టెక్నిక్, ఒక ఆర్ట్ అన్నమాట. దాన్ని నేర్చుకొని జీవితంలో ఫస్ట్ ఏమో ఆ జ్ఞానాన్ని నేర్చుకొని దాన్ని జీవితంలో ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మనిషి జీవితం ఏ విధంగా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది అనేది ఈ స్కూల్ యొక్క ఈ గురుగారి తాలూకు 98 సంవత్సరాల తపస్సు తాలూకు మన మానవాళికి ఉపయోగపడే
వాళ్ళ సాధన అన్నమాట, వాళ్ళ తపస్సు. సో ప్రస్తుతం ప్రపంచంలో మీకు తెలుసు కదా, ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషన్, యంగ్స్టర్స్ ఏమో వచ్చి సంబంధ బాంధవ్యాలు లేకపోవడము, ప్లస్ ఏమో సక్సెస్ ఉంటే శాంతి లేకపోవడం, శాంతి ఉంటే సక్సెస్ లేకపోవడం, ఈ స్ట్రెస్ లైఫ్ లో ఏ విధంగా శాంతిగా ఉండాలి ప్రతి మనిషికి కావాల్సింది, ప్లస్ సక్సెస్ కూడా కావాలి అట్ ద సేమ్ టైం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం, నదిలో పడిపోయిన 15 మంది సభ్యులు. వార్డులకు సంబంధించి రోడ్ రిపేర్ వర్క్ ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో బూస్టర్ డోస్ ను ప్రారంభించిన ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి. ఈ వార్తలు అంతటితో సమాప్తం, మళ్ళీ బయటను కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం. అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.